ప్రైజ్లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభుని యేసుక్రీస్తు నామములో ఈ ఉదయ కాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియజెప్తున్నాను. అమ్మా, అందరు బాగున్నారా? ఎలా ఉన్నారా? దేవుని సన్నిధానంలో మనందరము ఈ రాకడ దినాలలో మంచి ఆత్మచేత, ఆశీర్వాదం చేత ప్రభు మనల్ని నింపాలని ప్రతిరోజు మీ ప్రార్థనలు ఫలిస్తున్నాయి, మన ప్రార్థనలన్నీ కూడా ఫలిస్తున్నాయి. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఉదయకాలపు ప్రార్థన ఎవరికి ఇష్టమైందో చెప్పండి. దేవుడికి ఇష్టమైంది కదా. ఉదయము మన ప్రార్థన కోసమంట దేవుడు కాసుకొని ఉంటాడంట. మన ప్రార్థన కోసము దేవుడు, దేవుని దూతలు కదా, ఆయన స్తుతి అర్పణ, ప్రభు గంపలు ఉదయకాలమున మన ప్రార్థన కోసం దేవుడు వేచి ఉంటాడు, ఎదురు చూస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం లూకా సువార్త 19:5 చదువుతున్నాను. యేసు ఆ చోటికి వచ్చి కన్నులెత్తి చూచి, జక్కయ్యా, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. కదా, దేవుడు ఈరోజు మనతో చక్కటి మాటలు మాట్లాడుతున్నాడు. జక్కయ్యా అనగా ఒక కుటుంబంలో ఒక మంచి అధికారి, ఆ అధికారి కూడా మంచి ఉన్నత స్థానంలో అనగా ఒక కోటీశ్వరుడైన, అంటే కోట్లకు పడగనెత్తాడు అప్పట్లో. ఎప్పుడైతే మిలియన్స్ డాలర్స్ కలిగినోడై ఉండొచ్చు, కానీ ఆ రోజుల్లోనే ఆ కరువు కాలంలో ఆ ప్రభు సంచారం చేసే ఆ కష్టకాలంలోనే ఈ జక్కయ్య చాలా కోటీశ్వరుడు. అయితే ఆయనకి కోటీశ్వరుడు కానీ, మంచి ఉన్నతుడు, మంచి అధికారి, మంచి ఉద్యోగం అన్నీ ఉన్నాయి, కానీ ఆయన జీవితంలో నెమ్మది లేదు. రెండోది, రక్షణ లేదు. రక్షణ అంటే యేసు ప్రభు దేవుడు అని అందరూ చెప్పుకుంటున్న ఆ రోజుల్లో, అద్భుతాలు జరుగుతున్న ఆ రోజుల్లో, ఈ లూకా సువార్తలో జరిగిన కార్యాలు, ఆయన ఎక్కడ ఉంటే అక్కడ అధికారి ఎలడం, తర్వాత ప్రజలు రావటం, స్వస్థత పొందుకోవడం, అద్భుతాలు ఆ నోట ఈ నోట విన్నాడే, కానీ ఆయన కఠినం కలిగి, కఠినాత్మను కలిగి ప్రభువుని మాత్రం అంగీకరించలేదు. అంగీకరించకుండా సంపాదన మీద సంపాదన, మోసం మీద మోసం, దగ మీద దగం, ఆస్తి మీద ఆస్తి, ఐశ్వర్యం మీద ఐశ్వర్యము, కనికరం లేని మనస్సు కదా. ఇంకా ఏంటంట, కనికరం లేని మనస్సు, బండ గుండె. అందుకనే రాతి హృదయాలను పగలగొట్టగలిగిన మన దేవుడు శక్తిమంతుడు. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. అలాంటి జక్కయ్య అంట విసిగిపోయాడట. నిజమే, ఆస్తిలో విసిగిపోయాడు, తర్వాత ధన సంపదలో విసిగిపోయి ఏం చేసుకోవాలో ఆయనకు అర్థం కాలేదు. మనసు నెమ్మది లేదు, శాంతి లేదు. అందుకే అంటారు చాలామంది, ఓ వడ్డీల మీద వడ్డీలు, వడ్డీల మీద వడ్డీలు పెంచుకుంటారు, వాళ్ళకి నెమ్మది ఉండదు, వాళ్ళకి సమాధానం ఉండదు. ఎందుకంటే వాళ్ళ కన్నీళ్ళు ఒక్కోసారి మన జీవితాన్ని కలవరపరుస్తూ ఉంటాయి. అలాగే దేవుని పెట్టారా, ఇలా అన్యాయంగా చేసుకున్న వారి యొక్క అంత సొమ్ము ఈయన జీవితంలో కలవరం ప్రారంభమైంది. కలవరం ప్రారంభమవగానే ఈయన మనస్సుకు చక్కటి ఆలోచన వచ్చింది. అవును, చూడండి దేవుని కృప ఎంత అద్భుతమైనదో, ఎంత ఆశ్చర్యమైనదంటే, ఆయన ప్రేమలో ఎవరైతే ఎదురు చూస్తారో ఆయన ప్రేమను విస్తారంగా సంపాదించుకునే కృప దేవుడు వారికి ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు అని చెప్తూ ఆయన అంటున్నాడు. ఏ ఎక్కడెక్కడంట, మనందరికీ ముందు స్టోరీ తెలుసు కదా. ఆయన మేడి చెట్టు ఎక్కి ఆయన కూర్చున్నాడు, ఎవ్వరికి కనబడకుండా రహస్య స్థలంలో ఆయన ఎక్కి ఎవరు రాకముందే. ఇప్పుడు మనం ఏ చెట్టు దగ్గరికి వెళ్ళినా చెట్టుకున్న కిందన్న కొమ్మలు చూస్తాం, కానీ ఆ చెట్టులో దాక్కొని ఉన్న మనిషిని మనం చూడలేం కదా. కదా, దేవునికి స్తోత్రం. నిజంగా దేవుని బిడ్డలారా, మనము ఎక్కడ దాగుకొని ప్రార్థించినా దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన వింటాడు. చాలామంది బాత్రూంలో ఏడ్చుకుంటూ ప్రార్థిస్తారు, కొంతమంది నీళ్ల పైపులు వదిలి ఓ కేకలు వేస్తూ మందికంటే బయట వాళ్ళు ఎగతాలి, కుటుంబీకులు ఒప్పుకోరని చేస్తూ ఉంటారు. కానీ దేవుడు రహస్య స్థలముల్లో చేసే ప్రార్థన, రహస్యమందు చేస్తున్న నీ ప్రార్థన దేవుడు చూశాడు అంటే అందులో ఒక వ్యక్తి జక్కయ్య రహస్యముగా చెట్టు కింద కూర్చొని, చెట్టు మీద కూర్చొని యేసు ప్రభు ఎవరో అని చూడగోరాడు. దేవునికి మహిమ కలిగిన దాకా ఆయన చూడాలనుకున్నాడు, కానీ
ఈయన చూస్తాడు అని ఆయనకి తెలియదు. ఈయన చూస్తాడని కానీ, ఈయన పిలుస్తాడని కానీ, ఈయన నాతో మాట్లాడతాడని కానీ ఆయనకి తెలియదు. నిజమే దేవుని బిడ్డలారా, మనము మన జీవితంలో జరిగే కార్యాలు దేవుడు చూస్తున్నాడని కానీ, తర్వాత దేవుడు కార్యం చేస్తాడని కానీ మనకు తెలియదు. మన వల్ల కూడా ప్రభుని చూస్తాం, మాట్లాడతాం, ప్రార్థన చేస్తాం, అడిగి వదిలేస్తాం, కానీ ఆయన ఖచ్చితంగా ఆ స్థలానికి రాగానే జక్కయ్యా ఆ చోటికి వచ్చి కన్నులెత్తి చూసి జక్కయ్యా త్వరగా దిగు ఆమెన్ చెప్పండి. వేల మందిని వదిలిపెట్టాడు, లక్షల మందిని వదిలిపెట్టారు. రహస్యమందు చూచుచున్న ఆ జక్కయ్యని పేరు పెట్టి జక్కయ్యా త్వరగా దిగు వచ్చి అబ్బా ఎంత అద్భుతం, నేడు మీ ఇంటికి వచ్చేస్తా అంటున్నాడు. అబ్బా రహస్యంగా మరుగు చేయబడి చూస్తున్న జక్కయ్యతో దేవుడు మాట్లాడిన మధురమైన మాట, ఆ మధురమైన పిలుపుకే ఆయన హృదయం చెలించిపోయింది. ఆ పిలుపుకే ఆయన పాపిని అని ఆయన ఒప్పుకోవడం ప్రారంభించాడు. ఆ ప్రేమకే అమ్మో నేనెంత అన్యాయస్తున్నానని తెలుసుకోగలిగే కృపను దేవుడు చేశాడు. వెంటనే అందరూ ఆశ్చర్యపోతున్నారు, ఆయన ఇంటికి వెళ్తాడా? అవును దేవుని బిడ్డ, మీ ఇంట్లో ఉంటాను. ఇంట్లో రాగానే దేవుడిచ్చిన మొదటి పలికేంటో తెలుసా? ఇతడును అబ్రహాము కుమారుడే. అవును దేవుడిని ప్రార్థన వినంగానే మీ ఇంట్లో కూడా వస్తాడయ్యా. అయ్యా రహస్యమందు ప్రార్థన అమ్మ చూస్తాడు నీకెప్పుడు ఏ ప్రతిఫలం ఇయ్యాలో, ఏ సమయంలో నీ ప్రార్థన విని నీ ఇంట్లోకి రావాలో దేవుడు ఖచ్చితంగా వస్తాడు. వచ్చినప్పుడు నీ ఇంట్లో శుభకార్యం, వచ్చినప్పుడు ఆగిపోయిన కార్యం చేయడానికి అబ్రహాము ఇంట్లోకి వచ్చి కొన్ని సంవత్సరాల అసాధ్యమైన కార్యాన్ని సాధ్యపరిచిన దేవుడు, జక్కయ్య ఇంట్లోకి వచ్చి అద్భుతం చేసి రక్షణ ఇచ్చిన దేవుడు తప్పకుండా. రహస్యంగా ప్రార్థిస్తున్నావా? కన్నీరు కారుస్తున్నావా? ఏడుస్తూ ఉన్నావా నా కార్యం కోసమని? తప్పకుండా ప్రభుని యేసు నీ ఇంట్లోకి వచ్చి నిన్ను చూసి నీ ఎడల గొప్ప కార్యం దాచి ఉంచిన మేలు ప్రభునికి పోతున్నాడు. అందరం కళ్ళు మూసుకోండి. ఈ బహుమానం కోసం, ఈ కార్యం కోసం నీ ఇంట్లో నీ పక్కనే ఉన్న కార్యం చేసే నీ దేవుడి కొరకు ప్రార్థన చేస్తున్నా. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, ఈ వాక్యంలో ఏకీభవిస్తూ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఇలాంటి కార్యాలు వారింట్లోకి వెళ్ళి మీరు జరిగించి, నన్ను వారేది అడుగుతున్నారు ఆ కార్యాన్ని జరిగించి, నాయన ఉదయ కాలంన వారి ప్రార్థనకు అంగీకరించి కార్యం చేసి మహిమ పొందుకోమని, తోడుగా ఉండి నడిపించమని యేసు నామం అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైస్ లార్డ్. అమ్మ దేవుడు మిమ్మలను దీవించును గాక. మేలుతో